హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ వాసక లండన్ నుంచి. సో ఇప్పుడైతే మా ఆయనగారు నన్ను షాపింగ్ తీసుకెళ్తున్నారండి. అబ్బో, ఇలాంటివన్నీ జరిగినాయి అనుకో, నిజంగానే అందుకే అనుకుంటాను ఇండియాలో అన్ని వరదలు వచ్చినాయి. సో దానికి కారణం ఇదే అయి ఉండొచ్చు నాకైతే అనిపిస్తుంది. అలా లోపల బయటకు చెప్పలేనులేండి, మరి ఈయన వల్ల జరిగింది అని తెలిస్తే బాధపడతారు. సో ఇంతకీ ఏం జరుగుతుంది అంటే, మా ఆయనగారు నాకు డ్రెస్ కొనిస్తాను, రా 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 అని బలవంతంగా షాపింగ్ తీసుకెళ్తున్నారు అనమాట. అది విషయం ఎందుకో మ్యారేజ్ అయిన కాడి నుంచి ఒక రకమైనటువంటి ప్రెషర్లోనే ఉన్నానమాట. మేమిద్దరం కూడా ఒక కైండ్ ఆఫ్ జర్నీ, ఎట్లా అంటే మనము ఫ్రీగా ఓపెన్గా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్ ఏ సందర్భంలోనూ కూడా మాకు రాలేదన్నమాట. అంటే అంత ఫ్రీగా ఏమీ లేము, ఎప్పటికప్పుడు కమిట్మెంట్స్ తోటి, ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తోటి, సో అట్లనే ఉన్నాం అన్నమాట. సో అలా ఉండడం వల్ల ఏమో ఇంకా పుట్టినరోజులు చేసుకోవాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే లేదన్నమాట. దానికి తోడు మా పేరెంట్స్ అది కూడా ఎప్పుడు కూడా పెద్దగా ఇలాంటివి పెళ్లిరోజులు పుట్టినరోజులు మా పేరెంట్స్ అది కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, కాబట్టి మాకు కూడా అట్లనే అలవాటు అయిపోయిందేమో మరి. సో దానివల్ల కూడా అంతగా చూపించామన్నమాట, అంత ఇంట్రెస్ట్ చూపించాము ఏదో చేసుకోవాలి అని. సో కాకపోతే ఈ మధ్యకాలంలో మేము బయట ఉంటున్నాం కదండి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, సో దానివల్ల కొంచెం కొంచెంగా మాకు లోన్లీనెస్ ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉండింది అనమాట. సో దానివల్ల కొంచెం కొంచెం అనిపిస్తూ ఉండింది ఈ మధ్యకాలంలో. ఇంకా మన లైఫ్లో ఇంకెన్ని స్పెషల్ డేస్ మిగిలి ఉన్నాయో లేదో మనకు తెలియదు. సో ఉన్న వాటినైనా మనం సరే ఉన్న దాంట్లో ఎంత కొంత చేద్దాం చేసుకుందాము అనిపిస్తుంది. సో దట్ మేము చిన్న చిన్నగా ఇట్లాగ చేస్తున్నాం అనమాట. ఇది కూడా ఇప్పుడు కూడా మాకు అదొక ఫీలింగ్ ఉంటుందండి, రియల్గా ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలి మాకు, మనం సెలబ్రేట్ చేసుకోవాలి అదొక ఫీల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఏంటి మతలాన్ అండి, దీన్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తారో తెలీదు, టీ అంత బాగాలేదు, సౌండ్స్ నాట్ గుడ్ అనిపించింది, అందుకని మతలాన్ అంటున్నాను. సో ఈ షాప్కి అయితే వచ్చామండి. ఈ షాప్ నేను ఆల్రెడీ మస్కట్లో ఉన్నప్పుడు కూడా నేను విజిట్ చేశాను అనమాట. సో బాగానే ఉంటాయి, క్వాలిటీ అది బాగుంటుంది, రీజనబుల్ అనిపిస్తుంది, ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. సో క్వాలిటీ చక్కగా అనిపిస్తుంది, ఫిట్టింగ్స్ అవి కూడా ఆల్సో గుడ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు ఒక విషయం అనిపించింది అనమాట, జనరల్గా కూడా ఇట్లాంటి స్పెసిఫిక్ షాప్స్లో మాల్స్లో దాంట్లో వీళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ బండిల్ బండిల్ ఒకే రకం ప్రింటెడ్ క్లాత్స్, ఒకే రకం డిజైన్ ఉన్న క్లాత్స్ తీసేసుకుని అయ్యే స్కర్ట్స్ కుడతారు, అట్లనే టాప్స్ కుడతారు, అట్లనే షర్ట్స్ కుడతారు, వాటినే కుర్తీస్ కుడతారు, ఒకే కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని అన్ని రకాలుగా వాడేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది అనమాట, చిచ్చి ఏంటిది అని అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నాకు ఎలాంటివే కనిపించాయి అనమాట, ఒక 4-5 ప్యాటర్న్స్ సేమ్ క్లాత్ తోటి కుట్టేశారనమాట. సో అలాంటివే కనిపించాయి నాకు కూడా ఇక్కడ, కానీ ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగున్నాయండి, బాగానే అనిపించాయి నాకు. అండ్ ఎస్పెషల్లీ నాకు స్కర్ట్స్ అయితే నచ్చాయండి, చాలా బాగా అనిపించాయి. అయితే వెంకట అంటున్నారు బాగుంది తీసుకో అన్నారు అనమాట, బాగా ఎంకరేజ్ చేస్తారండి మా వారు అయితే. సరే ఎలాంటి మోడర్న్ డ్రెస్ అయినా సరే తీసుకో అని నన్ను ఎంకరేజ్ చేశాను, నేనే ఆలోచిస్తాను వేసుకోవడానికి తప్ప. కానీ సరే బర్త్డేకి స్కర్ట్ ఇంకో ఉంటాంలే అన్నట్టుగా తీసుకోలేదు. ఇంకొకసారి అయితే డెఫినెట్గా వెళ్ళి సార్ అయితే ఏదో ఒక నచ్చిన స్కర్ట్ అయితే తెచ్చుకుంటానండి. అండ్ ఇంకా వేరే స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ ఏమైందంటే అన్నీ కూడా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్లోనే ఎక్కువగా అనిపించాయండి నాకు. ఎక్కువ షాప్లో ఏది చూసినా ఇంకా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తున్నాయి. లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి, అవేంటి అని అంటే ఫ్లోరల్ ప్రింట్స్లో ఉన్నాయి అనమాట, బాగున్నాయి. కానీ బట్ నా పర్సనాలిటీకి అవి పెద్దగా అయిపోయినాయి, అంటే లెంత్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దానివల్ల ఇక వాటిని అటెంప్ట్ చేయలేకపోయాను. ఇక జీన్ ప్యాంట్లు టాప్స్ ఇంకేం కొంటాంలేండి, ఇక స్కర్ట్సే నచ్చాయి, బట్ చెప్పాను కదండి బ్లాక్ అండ్ వైట్లు ఇంక వద్దులే అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే యూకేలో కొంచెం బయట అంత బాగుండలేదు అనమాట, ఐటమ్ ఎక్కువ తిరగబాకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇంకా అందు షాప్స్ కూడా ఎర్లీగా క్లోజ్ అయిపోతున్నాయి అనమాట, సో 5:36 వరకు క్లోజ్ అయిపోతాయి. సో ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది, ఆయన ఆఫీస్ అయ్యాక బయలుదేరాము, ఇక సరే అని చెప్పేసి ఇంకా క్లోజ్ అయిపోతే ఇంకా బయటకు వచ్చేసాము అనమాట. ఏం కొనలేదు ఫ్రెండ్స్, చూసాం కదా అన్నీ బ్లాక్ బ్లాక్గా పొడుగు పొడుగ్గా ఉన్నాయి. సో అందనమాట సో యూజువల్గా తెలుగు వారి ఇళ్లలో పాయసం లేకుండా పుట్టినరోజు జరగదు కదా. సో ముందుగా అయితే పెసరపప్పు పాయసం అయితే చేశానండి, చేసి కొంచెం దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టుకున్నాను. యూజువల్గా అయితే నేను
చెప్పినట్టు బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేసుకోవడం చాలా మొహమాట పడిపోతుంటారండి. కానీ ఈసారి నేను ఓకే చెప్పాను, సరే ఎవరినైనా ఫ్రెండ్స్ని పిలుచుకుందాము ఇంటికి సరదాగా కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి. సో నేను వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 2 ఫ్యామిలీస్ అండి, యాక్చువల్లీ చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ, బట్ కొంచెం ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే 2 ఫ్యామిలీస్ని పిలిచామన్నమాట. వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పాను కదండి 5 ఇయర్స్ నుంచి మేము ఇద్దరమే ఉంటున్నాము. ఇక సరే ఇక లోన్లీనెస్ ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుందన్నమాట మా ఇద్దరికి. ఇంకా ఇంకేం లేదు, మా ఇద్దరమే మిగిలాము, మా ఇంతే కదా లైఫ్ అన్న ఫీలింగ్స్ వస్తాయి కదండి కొంచెం ఏజ్ అయ్యగలది. సో అలాగా అంటే రియాలిటీస్ వస్తుంటాయి. ఇప్పుడు సరే కొంచెం కొంచెంగా ఉన్న రోజుల్ని ఏదో ఒక పేరు చెప్పి, ఏదో ఒక అకేషన్ పేరు చెప్పి సెలబ్రేట్ చేసుకుందాము అనిపిస్తుంది అన్నమాట. మన కోసం మనం సెలబ్రేట్ చేసుకోవడము అనేది కూడా అంతకుముందు కొంచెం అవసరమా అని ఒక ఫీలింగ్ ఉండేదండి. ఏదన్నా మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే యాజ్ ఎ పేరెంట్స్గా మనకు ఒక ఫీలింగ్ అనేది, ఒక గిల్ట్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది. అరే ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టడము, ఇది ఉంటే పిల్లలకి వస్తుంది కదా, సో పిల్లలకి ఏదైనా పెట్టచ్చు కదా, సో ఏదైనా వాళ్ళ కోసం మనం సేవ్ చేసి పెట్టచ్చు కదా, ఏదైనా కొని పెట్టచ్చు కదా, ఉంటుంది కదండి. ఆబ్వియస్లీ పేరెంట్స్ ఆలోచనలు అట్లనే ఉంటాయి, మేమే ఎక్కువగా అట్లనే ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతున్నాము, రియాలిటీస్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఓకే వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా మనమే మిగిలాము కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడూ ఒకేలాంటి లైఫ్లో అప్పుడప్పుడు కొంచెం సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనకు వచ్చాము అన్నమాట. ఇప్పటి వరకు ఏంటి అని అంటే నా భర్త, నా పిల్లలు వాళ్ళ సంతోషమే నా సంతోషం, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. సో మా కష్టాన్ని అంతా కూడా వాళ్ళకి వెల్త్ని క్రియేట్ చేయడం కోసము, వాళ్ళని ఆనందంగా సంతోషంగా ఉంచడం కోసమే ఇప్పటి వరకు. ఎవరైనా సరే ఇదే చేస్తారు అనుకోండి, మేము కూడా అంతే అన్నమాట. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఈ పుట్టినరోజుని నేను చేసుకోవాలి అని చేసుకుంటున్నాను అన్నమాట. రియల్లీ ఇది నాకు కొత్తగా ఉంది. సో మన స్పెషల్ డేని, మన రోజుని మనమే సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టి, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నట్టు, ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టు కాదు. కానీ సో దాన్ని అంటూ ఒక అకేషన్గా నలుగురిని కలవడము, నలుగురితో స్పెండ్ చేయడము ఇలాంటిది చెయ్యాలి అని చెప్పి అన్నమాట. సో దానికోసమని ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైము నా పుట్టినరోజుని నేను చేసుకోవాలి అని ఫిక్స్ అయినా అండి. సో 2 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. సో దగ్గరలో వాళ్ళని అయితే ఇవాళ ఇన్వైట్ చేశాను. సో వాళ్ళ కోసమని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసారు కదా, మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ వెంకట అయితే నా కోసం ఒక చిన్నపాటి డెకరేషన్ అయితే చేస్తున్నారన్నమాట. సో వెంకట ఎప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఇంట్లో బయట నుంచి కావాల్సినవి తెచ్చిస్తారు తప్ప ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం, ఏం చేయాలి ఎలా చేయాలి అని అయితే తనకి తెలియదు అన్నమాట. సో మనమే చెప్పి చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే వంటలు అయితే సింపుల్గానే చేశానండి, చూస్తున్నారు కదా. పెసరపప్పు పాయసం అయితే చేశాను, దాంతోపాటు గారెలు వేసానండి. ఆ గారెల్లోకి కొబ్బరి పచ్చడి అయితే చేశాను అనమాట. దాంతోపాటు ఆ పరోటాలు వాళ్ళు వచ్చిన తర్వాత కాల్దాము అని చెప్పేసి అవి అయితే ఇప్పుడు చేయలేదండి. ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాను అనమాట. అండ్ పరోటాల్లోకి ఫ్రైడ్ రైస్లోకి ఆ పన్నీర్ కర్రీ అయితే చేశాను అనమాట. సో వంటలు అయితే ఇవి అండి సింపుల్గా. చెప్పండి. సూపర్ ఉంది మేడం. ముందర పాయసం ఎలా ఉందండి? సూపర్ ఉందండి పాయసం. బాగుందా? అంటే మీ ఇంట్లో చేసినట్టుందా? మా ఇంట్లో కన్నా బెటర్.
దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచామండి, 2 ఫ్యామిలీస్ని మాత్రమే పిలిచాము. యాజ్ యు నో, మీ అందరికీ తెలుసు కదండి, మాది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇంకా అంటే వీళ్ళని కూడా సరిగ్గా ప్రాపర్గా అకామిడేట్ చేస్తామా లేదా అని భయపడ్డాను నేను. సో అంటే కంఫర్ట్గా కూర్చోవడానికి తినడానికి అయినా ఉండాలి కదండి, సో అదే నాకు భయం అనమాట. సో ఎక్కడ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయిపోతారో అని చెప్పేసి, అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి, కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. బట్ స్టిల్ అక్కడ అప్పుడు కూడా అనిపిస్తూనే ఉంటుంది, అయ్యో ఏమైనా ఇబ్బంది పడ్డారేమో, ప్రాపర్గా వాళ్ళందరికీ సరిపడ్డా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము కదా. సో అక్కడెక్కడ ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకే నాకు గమ్మని ఎక్కువ మందిని పిలవడానికి భయపడ్డాను అనమాట. ఈ కంప్లీట్ ఈ బర్త్డే రోజు అయితే నేను షాక్ అయిపోయి సర్ప్రైజ్ అయిపోయిన విషయం ఒకటి అయితే ఉందండి. అంటే మీ వారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అడిగితే, నేనైతే రియల్లీ అంటే ఫస్ట్ టైం అండి వెంకట్ నా కోసము అని చెప్పి ఒక బొకే కొనుక్కొచ్చి ఇచ్చారండి. సో రియల్లీ నేను ఎంత 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 హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నిజం అండి. సో ఫస్ట్ టైం అనమాట. సో నేను అడగకుండా నేను చెప్పకుండా ఆయన నా కోసం ఒక బొకే కొనిచ్చారండి. సో ఇది హైలైట్ అనమాట. సో చాలా హ్యాపీ. నేను ఇంతకుముందు చెప్పాను కదండి మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని. సో దట్ ఇది అనమాట సెలబ్రేషన్ మీన్స్, ఇది అనమాట ఆ హ్యాపీనెస్ కోసం అనమాట. ఇప్పుడు ఏదైతే బొకే ఇచ్చారో, సో అదేం బంగారం కాదు, బంగారం కాదు, నెక్లెస్ కాదు, వజ్రాలు కాదు, బట్ స్టిల్ ఒక బొక్కే ఆయన తెచ్చి ఇవ్వడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అల్ప సంతోషిని అండి నేను, అందుకే చిన్న చిన్న ఒకటి చాలా సంబరపడిపోతూ ఉంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రాముడు సీత ఆడుకున్నామండి, చాలా రోజుల తర్వాత రాముడు సీత ఆడుకున్నాము. రాముడు ఎవరు, రాముడు ఎవరు, సీత ఎక్కడా, సైలెంట్, హూ ఇస్ సీత, ఎనీబడి, శివుని సీత, yes, where is mine? Where? Sita. Sita. Sir, Sita ekkada sir? Sita ekkada opposite la. Ilanki yellanu vudu. Sita. You are going to see. You just said that? Jasamalamataram. గుడ్ ఈవినింగ్, అండ్ ఆల్ ప్రెసెంట్ హియర్. సో టుడే వి సెలబ్రేటెడ్ వాసక ఆంటీస్ బర్త్డే. ఇట్ వాస్ వెరీ గుడ్. ద ఫుడ్ వాస్ వెరీ గుడ్. Vasaka's birthday. It was really splendid and really we are grateful to be here. And the food was really good, which was prepared by Vasaka. We enjoyed the food. Everyone enjoyed the food. And also we played a fun game. What's the name? Sita Ramam. And we all had really fun today. And I'll pass the mic to Shruti. Thank you. So here are the results. In last place is the birthday girl. Yeah! Woo! It uncle. Oh. Me? No, that's my mom. No. Oh, okay. Woo! Ayan! సో చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలతోటి. కామరాజ్ గారు వాళ్ళ పిల్లలకి అయితే పాపం వాళ్ళకి తెలుగు రాదు, బట్ అందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే. అండ్ వాళ్ళకి ఫస్ట్ టైం అన్నమాట ఈ రాముడు సీత గేమ్, ఫస్ట్ టైం వాళ్ళకి. సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో ఫైనల్గా అందరూ కూడా హ్యాపీగా, ఫుడ్ కూడా బాగా నచ్చింది వాళ్ళకి. పర్లేదు అమ్మయ్య అనుకున్నాను. జనరల్గా ఎవరికైనా ఇట్లా భోజనం అది పెడుతున్నప్పుడు మెయిన్ టెన్షన్ అదే ఉంటుంది కదండి, ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అని. వాళ్ళందరికీ
నచ్చింది అనమాట, చాలా బాగుంది అన్నారు. ప్రస్తుతం నా మొహం మీద అయితే మాత్రం బాగుందని చెప్పారు, అంటే బాగోపోయినా బాగుందని చెప్తారని కాదు కానీ తినేటప్పుడే చెప్పారు అనమాట. ఓకే పర్లేదు అని నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. కోసం నా బర్త్డేని నేను సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది, అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్.